అమిత్ షాలో ఆంధ్రజ్యోతి స్పై కెమెరాలు ఉన్నాయా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర హోంమంత్రిని అర్జెంట్ గా వెళ్ళి కలిశాడు అది అధికారికంగానే సాధారణంగా ఎలాంటి భేటీలు జరిగినప్పుడు వాళ్ళు కలిసి కూర్చున్న ఫోటో అయినా దొరుకుతుంది మీడియాకు కాస్త ఉదారంగా ఉంటే ఒకే ఇచ్చి ఇద్దరు కుర్చీల్లో కూర్చుంటున్న చిన్న వీడియో క్లిప్ కూడా దొరకచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి అమిత్ షా భేటీ ఫోటో లేదు వీడియో లేదు దాదాపు యాభై నిమిషాలు అంతరంగికంగా భేటీ వేశారు ఏం మాట్లాడుకుని ఉంటారు జగన్ లోపల ఏం జరిగిందో ఎవరికీ చెప్పడు అమిత్ షా అసలే చెప్పడు సో మరి ఏం రాసుకోవాలి ఇష్టం వచ్చింది వాళ్ళు రాసేసుకోవడమేనా అదే జరిగింది ఎవరిష్టం వాళ్ళు కానీ ఆధ్రజ్యోతి రాసుకొచ్చిన ఇష్టారాజ్యం కథనమే ఇప్పుడు విశేషంగా ఉంది ఎలాగో అమిత్ షా జగన్ ఖండించరు అందుకని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇలా జరిగితే బాగుండును జగన్ పై అమిత్ షా లెఫ్ట్ అండ్ రైట్ క్లాస్ పీకితే బాగుండు అని తన మనసులో అనుకుని ఆ అనుకున్నదేదో అదే జరిగినట్లుగా ఫస్ట్ పేజ్ బ్యానర్ కుమ్మేశాడు ఏబిఎన్ లోనూ అదే తీరు గతంలో ఇలాంటి బోలెడు కథనాలు అసలు ఈ ఆంధ్రజ్యోతి ప్రదర్శించే ఈ విశేష విభిన్న విచిత్ర విడ్డూర పాత్రికేయం రూటు వేరు ఫిలాసఫీ టార్గెటే వేరు దానికి ఏదైనా ఓ కొత్త పేరు పెట్టాలేమో ఓకే రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు వేరు కోర్టు తీర్పుల తీరుపై ప్రభుత్వ పెద్దలకు అసంతృప్తి ఉంది కోపం ఉంది ప్రభుత్వాన్ని ఎక్కడికెక్కడ చక్రబంధాలను ఇరికించేస్తోంది న్యాయమూర్తులను కూడా బజార్కు లాగే ప్రయత్నము సాగుతోంది మరోవైపు ఆలయాలపై రకరకాల దాడులు సాగుతూనే ఉన్నాయి జగన్ ఒక్కడి కోసం ఏకంగా తిరుమలలో డిక్లరేషన్ సిస్టమ్ ఎత్తేసి అడుగులు పడుతున్నాయి ఈ స్థితిలో ఒక హోం మంత్రి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి నడుమా బహుశా ఈ అంశాలు ప్రస్తావనకు రావచ్చు అని రాసుకోవడం వేరు కానీ అదే జరిగిందని రాసేసుకోవడం వేరు పైగా ఇలా జరిగితే బాగుండు అనుకుని జరిగింది అని రాసేయడం ఇంకా వేరు ఈ తేడా జర్నలిజమే ఇప్పుడు చర్చనీయ అంశం పాతికే స్వేచ్ఛ గీత దాటి కొన్నిసార్లు పరవర్షం దశకు వెళుతున్నదని అందరూ అంగీకరించేదే అయితే ఇది గీత దాటడం కాదు అంతకి మించి పాపం ఊరందరిది ఒక బాధ అయితే సాక్షిది మరో బాధ అదేమో జగన్ సొంత పత్రికాయే ఇష్టం వచ్చినట్లు రాస్తే కుదరదు మరేం చేయాలి ఆ నిధులు అడిగారు ఈ సాయం అడిగారు అని ఏదేదో రాసేసుకోవడమే ఏవో ప్రమాదరహిత రాతలు అమిత్ షా ఆర్థిక మంత్రి కాదు జలశక్తి శాఖ మంత్రి కాదు న్యాయశాఖ మంత్రి కాదు ఈ నిధులు ఈ సాయాలు ఆయనేం చెబుతాడు ఈ ఎందుకు అడుగుతాడు పోనీ పార్టీ పెద్దన్నగా మాట సాయం చేయండి అని అడిగాడేమో అనుకుందాం ఇప్పుడు అమిత్ షా పార్టీ అధ్యక్షుడు కూడా కాదు పైగా ఆరోగ్యంగా కూడా లేడు తెర మీద యాక్టివ్ గాను లేడు ఏదో ఒకటి రాయడం దేనికి ప్లెయిన్ గా సీఎం కేంద్ర మంత్రిని కలిశాడు చాలాసేపు ఆంతరంగికంగా చర్చలు జరిగాయి అని రాసేసుకోవడమే బెటర్ ఎస్ ఈనాడు ఆ చేసింది ఈనాడుకు కోరిక ఉండొచ్చు జగన్ కు అమిత్ షా అచ్యంతలు వేస్తే బాగుండు అనే ఆశ ఉండొచ్చు కానీ అది వార్తలో రిఫ్లెక్ట్ కాలేదు కాకూడదు ఎవరెవరు వెళ్లారు ఎవరిని కలిశారు ఎవరిని కలవబోతున్నారు ఎన్ని గంటలకు తిరిగి వచ్చేశాడు అంతా ప్లెయిన్ రిపోర్టింగ్ అఫ్ కోర్స్ ఇప్పటి ట్రెండ్ లో ఇది ఉత్త పులిహోర జర్నలిజం లాగా కనిపించవచ్చు కానీ ఈ భేటీకి మాత్రం అదే కరెక్ట్ ఇప్పుడు బీజేపీకి వైసీపీ కావాలి వైసీపీకి బీజేపీ కావాలి రాష్ట్రంలో ఏం తన్నుకున్నా సరే ఇప్పుడు జగన్ వెంటపడి వేధించి దూరం చేసుకుని మళ్ళీ తెలుగుదేశం బలపడేట్లు చేయాలనే కోరిక బీజేపీకి లేదు తొక్కేయాలనుకుంటే జగన్ అంత తేలికగా మింగుడు నాయకుడు కూడా కాదు తను న్యాయ వ్యవస్థతో తలపడడం లేదు తన రాజకీయ ప్రత్యర్థికి ఈ వ్యవస్థ ద్వారా మద్దతు దొరుకుతుంది అనేది ఆయన ఆందోళన దీన్ని ఎలా చక్కదిద్దుకోవాలో తనకే అందుబట్టడం లేదు ఈ స్థితిలో జగన్ అమిత్ షా నడుమ ఎలాంటి కాన్ఫిడెన్షియల్ అంశాలు చర్చకు వచ్చి ఉంటాయో ఎవరికి తోచింది వారు ఊహించుకోవచ్చు ఇక ఇప్పుడు జరిగింది అదే ఆంధ్రజ్యోతి రాసింది కూడా అదే అవును అసలు ఇంతకీ అమిత్ షా జగన్ మధ్య జరిగిన సంభాషణ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఎలా తెలిసిందబ్బా అమిత్ షా కార్యాలయంలో ఆంధ్రజ్యోతి కెమెరాలు మైకులు ఏర్పాటు చేసిందంటారా